ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నందిని గురించి అంటున్నారా? అవునండి, మీరు కూడా నందిని గురించి అనుకున్నారు కదా. నేను అనుకున్నదే మీరు అనుకున్నారనమాట. అఖిల్కి నందిని పర్ఫెక్ట్ మ్యాచ్ వసు గారు, దే మేడ్ ఫర్ ఈచ్ అదర్. నందిని ఫిక్స్ చేద్దాం. ఈ విషయం ఒకసారి భాస్కర్ బాబా పావని అక్కలతో మాట్లాడదామండి. నాతో ఏం మాట్లాడదాం యంతి? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావమ్మా? దేని గురించి అంటున్నావు? అదే వదనా, శివానిని నీ చిన్న కోడలు చేసుకోవడం గురించి. ఏమంటున్నావు అభి? నందినిని అఖిల్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి వసు? తప్పే ఉందదనా, శివాని అఖిలు ఈడు చూడు ఇద్దరు చక్కగా ఉంటారు. పైగా శివాని నీ సొంత మనవరాలమ్మా, నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. అది సరే అభి, కానీ అనయ్య అఖిల్కి నందిని అన్ని విధాలా కరెక్ట్ అనయ్య. వాడు వీల్ చైర్లో ఉన్నప్పుడు నందిని చక్కగా చూసుకుంది. ఒక నర్సుగా ట్రీట్మెంట్ చేయడం వేరు, భార్యగా సేవలు చేయడం వేరు కదా అభి. లేదక్కా, నందిని మేము బాగా గమనించాము. అఖిల్ని నర్సులా కాకుండా సొంత మనిషిలా శ్రద్ధగా చూసుకుంది. పావని వసూలు నిన్నెంత బాగా చూసుకున్నా వాళ్ళు బయట వాళ్లే కదా వదినా. శివాని నీ రక్తం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. పుట్టగానే నన్ను పిన్నిపాలు చేసావు, కనీసం నీ మనవరాలనైనా సుఖపడనివ్వమ్మా. అది కాదే, మీ అన్నయ్యల్ని కూడా ఒక మాట అడగాలి కదా, పైగా అఖిల్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఆ విషయం మాకొదలే, అమ్మతో మేం చెప్తాం. అవునక్కా, మనం చెబితే అత్తయ్య మాత్రం కాదంటుందా? ఇదిగో, నువ్వు చెప్తే అన్నయ్యలు వదిన్లు కాదంటారమ్మా. నీ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికుందదనా? అఖిల్కి ఇష్టమో కాదో కనుక్కోవాలి కదా, శివానిని కూడా ఒక మాట అడగాలి కదా. శివాని, ఇప్పుడే కనుక్కుందామక్క. అఖిల్, నందిని. రావే. ఏంటమ్మా పిలిచావు? మీ అమ్మమ్మ నిన్నేదో అడగాలంటే. ఏంటన్నయ్య? అఖిల్, నీకు నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీ అభిప్రాయం చెప్పు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.